నిజాంపేట మండలం మరియు గ్రామ కేంద్రంలో ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు గౌరవ నారాయణ కేర్ శాసన సభ్యులు డాక్టర్ పట్లూల సంజీవ రెడ్డి మరియు గౌరవ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం విద్య అందించడమే ముఖ్య ఉద్దేశం. నిజాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను వైద్య సిబ్బందులను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. నిజాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూఖల్ నియోజకవర్గానికి ఆందోళ నియోజకవర్గానికి సెంటర్ పాయింట్ గా ఉన్నందుకు ఈ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక మంత్రి హాస్పిటల్ ఆవరణలో మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగేష్ కుమార్ షెట్కర్ మాజీ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు పట్లల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు రాకేష్ షెట్కర్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఉన్నతాధికారులు నారాయణ కే నియోజకవర్గ నిజాంపేట మండలం మరియు గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Bye 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 b